లాక్డౌన్ 17/5/2021 పొడిగిస్తున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకోవాలి. నిత్యావసర సరుకులైన కూరగాయలు, కిరాణా సరుకులు, పాలు, మంచినీరు, మందుల షాపులన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మిగతా షాపులకు అనుమతి లేదు. కాబట్టి ఇది గమనించుకోవాలి. ప్రజలు కూడా వాళ్ళ ఇళ్లలోనే ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకొని వెంటనే ఇళ్ళకి వెళ్ళిపోవాలి. రోడ్ల మీద ఉండకూడదు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి. అట్లాగే టూ వీలర్ మీద ఒక్కళ్ళే ప్రయాణించాలి. ఫోర్ వీలర్లో అంటే కార్లలో ఇద్దరు ప్రయాణించవచ్చు. వాళ్ళు కూడా ముందు సీట్లో ఒకళ్ళు, వెనక సీట్లో ఒకళ్ళు ఉండాలి. ఆ రకంగా సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ఈ సూచనలు పాటిస్తే మనం ఈ కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. ఈ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు అటువంటి ఆటికి తాగు ఇవ్వద్దని అందరినీ కూడా హెచ్చరించుతున్నాము. కాబట్టి 17వ తారీఖు వరకు ఈ లాక్డౌన్ అమల్లో వారు ఇళ్లలోనే ఉండాలని చెప్పి అందరినీ కోరుతున్నాము. ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ అధికారులకి సహకరించాలి. అట్లాగే ప్రభుత్వ సూచనలు ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తే మన పట్టణం గ్రీన్ జోన్లోనే ఉంటుంది. కాబట్టి సూచనలు అందరూ కూడా పాటించాలని అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.